ఏ ప్రభుత్వం కూడా బీమా ఇవ్వడానికి ముందుకు రాలేదు. కుటుంబం గడవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తాటి చెట్లను ఎక్కి కళ్ళు తీస్తే గాని ఉపాధి దొరకదు. ఇలా ఎందరో చెట్టుపై నుండి పడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఇలాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం గీతా కార్మికులకు తీపి కబురును అందించింది. ఈరోజు ధన్యవాదాలు చెప్తా ఉన్నది గౌడ సంఘం మొత్తం కూడా. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడన్నలందరికీ కూడా ఇవాళ ఎప్పుడైనా ఎక్కడైనా ప్రమాద బీమా ఉన్నదంటే కేవలం అది ఉద్యోగులకు మాత్రమే, ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉంటది. కానీ ఇవాళ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని మరి గౌడన్నల ముఖాల్లో ఆనందం చూసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం గీతా కార్మికులకు తీపి కబురును అందించింది. రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్న తీరులోనే కళ్ళు గీతా కార్మికుల కోసం గీతా కార్మికుల బీమాను అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీంతో కళ్ళు గీస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి గీతా కార్మికుని కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా సాయాన్ని నేరుగా వారి ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని గీతా కార్మికుల్లో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జెడ్పీడీసీ కందుల సందేరాని ఆధ్వర్యంలో కుక్కలగూడూరు గ్రామంలో కేసీఆర్ కి కృతజ్ఞతగా థ్యాంక్స్ టు కేసీఆర్ అంటూ గీతా కార్మికులు అక్షరాలతో తాటి చెట్టు ఎక్కి గౌడ కులస్తులు తమ కుల వృత్తి ద్వారా తాటి చెట్టుపై థ్యాంక్స్ టు కేసీఆర్ అనే అక్షరాలను ప్రదర్శిస్తూ వినూత్నంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మరి గతంలో ఎట్లయితే రైతు బీమా సౌకర్యాన్ని కల్పించి రైతాంగాన్ని ఆదుకున్నటువంటి చరిత్ర మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్నది, మరి అదే తరహాలో ఇవాళ గీత కార్మిక బీమాని ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకుని ప్రకటించడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తా ఉన్నాము. ఇవాళ రామగుండం నియోజకవర్గంలో ఎంతో మంది ఇవాళ గౌడ కుల వృత్తి మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నారు. మరి ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లో చెట్టు మీదకెళ్లి పడి అనేక రకాలుగా గీత కార్మికులు ఎంతో మంది మృతి చెందడం కావచ్చు, మరి అనారోగ్య